రామ్ చరణ్కు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్కు అంతర్జాతీయంగా మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాప్ గోల్డెన్ అవార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్లో రామ్ చరణ్కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇక ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ఈ అవార్డు కోసం రామ్ చరణ్ తేజ్తో పాటుగా పలువురు బాలీవుడ్ నటీనటులు నామినేషన్స్లో నిలిచారు. బాలీవుడ్లో దిగ్గజ నటులైన షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే, అదా శర్మ, విశేష్ బన్సల్, అర్జున్ మాధుర్, రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా నామినేషన్స్ దక్కించుకోగా రామ్ చరణ్ తేజ్కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు రావడంతో రామ్ చరణ్ పేరు, జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీరి యాక్టింగ్కు వీరి డ్యాన్స్కు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వారి ఇరువురు అనేక అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ నేషనల్ అవార్డు కూడా వస్తుందని మెగా అభిమానులు భావించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కు జాతీయ పురస్కారం దక్కుతుందని ఆశపడిన అభిమానులు నిరాశకు గురయ్యారు. నేషనల్ అవార్డు అల్లు అర్జున్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్కు నేషనల్ అవార్డు రాలేదని ఆయన వీరాభిమానులు కొంత ఆవేదనకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్కు శుభవార్త చెప్పారు అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ నిర్వాహకులు. ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.